కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కొత్త రవాణా చట్టంతో వాహనదారులు రోడ్లపైకి వస్తే ఫెనాల్టీలపై ఫెనాల్టీలు పడుతున్నాయి. సరైన పత్రాలు లేకపోతే వేలల్లో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి. అయితే తూర్పు గోదావరి జిల్లా రవాణా శాఖ మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకుంటుంది. ఇదేంటని అడిగితే తమ దగ్గర నిధులు లేవని పొంతనలేని సమాధానం వస్తుంది. దీంతో ఏం చేయాలో వాహనదారులకు దిక్కుతోచడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిరోజు వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, లారీల అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే వాటికి సంబంధించిన ప్రక్రియ రవాణా శాఖ షోరూంలోనే వాహనంతో పాటు సొమ్మును వసూలు చేస్తోంది. కానీ నెలలు దాటినా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు వాహనాలను ఆపి ఆర్సీ లేదంటూ భారీ ఎత్తున చలానాలు విధిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను, రికార్డ్ అంతా అట్రాఫ్కి సబ్మిట్ చేస్తాము, కానీ నా పేరు మీద కొత్త సీబుక్ రాలేదు. కానీ ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా సరే సీబుక్ ప్రింట్ అయిపోయింది, పంపించేస్తున్నాము అది ఇది అని చెప్తున్నారు. డిస్పాచ్లో చూస్తే పంపించినట్టుగా అనిపిస్తుంది, కానీ బుక్ అయితే మాకు రాలేదు. అలాగని వెళ్ళి అట్రాఫ్స్లో అడిగితే మేము పంపించామండి, లేదంటే పోయిందని మీరు మళ్ళీ అప్లై చేసుకోండి అంటున్నారు. దానికేమో చాలా పెద్ద ప్రాసెస్ అని అంటున్నారు. అలాగని గట్టిగా ఒకసారి నిలదీసామండి. నిలదీస్తే అబ్బాయి ప్రింట్ అవ్వలేదండి, మీకు పంపించినట్టు వస్తుంది కానీ ప్రింట్ అవ్వలేదండి, ఒక వారం రోజుల తర్వాత రండి అని చెప్పి దీనివల్ల మేము పోలీసు వాళ్ళు ఆర్ట్ చేసేసి అస్తమాను ఒరిజినల్ సీబుక్ లేదు, బండికైతలు ఉంటే మాత్రం సీబుక్ లేకపోతే ఎలాగో చెప్పేసి మమ్మల్ని చాలా బాధపడుతున్నారు. దీని గురించి పదే పదే ఫెనాల్టీలు కట్టవలసి వస్తుందండి, లేదంటే దొంగతనంగా సందులంటా గుండెలంటా తిరిగి అడవలసి వస్తుందండి. వాహనదారుల ఇబ్బందులపై రవాణా శాఖ జిల్లా డిప్యూటీ కమిషనర్ సిహెచ్ ప్రతాప్ని వివరణ కోరగా తమకేమీ సంబంధం లేదన్నట్లుగా బదులిచ్చారు. తమ దగ్గర నిధులు లేవని, ఆర్సీ పంపడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అసలు తమ రవాణా శాఖ పరిధిలో ఎన్ని వాహనాలున్నాయో కూడా తమకు తెలియదని, తమ దగ్గర గణాంకాలు లేవని చేతులెత్తేశారు. వాహనం కొనుగోలు చేసిన వారు ఆన్లైన్లో చూసుకుంటే వారికి సర్టిఫికేట్ వస్తోందని, ఎవరైనా చలాన రాస్తే ఆ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతోంది అని సమాధానమిచ్చారు. సప్లై లేకపోవడం వలన కార్డ్స్ ప్రింట్ చేయడం కుదరట్లేదు. సో దాని గురించి మేము పబ్లిక్ మేము ఆ రిక్వెస్ట్ ఆల్రెడీ మేము చెప్తున్నాం. ఇప్పుడు కూడా మీ పత్రికా ముఖంగా మీ మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, మీరు మీ ఆన్లైన్లో సిటిజన్ పోర్టల్లో పేపర్ కాపీని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, దాన్ని మీరు ఆర్సీగా కానీ మీ లైసెన్స్గా కానీ ఉపయోగించుకోవచ్చు. దానిలో దట్ ఈస్ దానిలో ఇబ్బంది ఏం లేదు. అది కానీ మీకు ఏమైనా ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దాన్ని మా దగ్గరికి తీసుకొస్తే మీరు సంబంధం నియరెస్ట్ ఆఫీస్లో జిల్లాలో ఉన్నటువంటి యూనిట్ ఆఫీస్లో ఎక్కడికైనా మీరు తీసుకెళ్ళి దాన్ని మీకు అటెస్ట్ చేసి ఇస్తారు. దాని అటెస్టేషన్ కాపీని మీరు ఎనీ ఎక్కడైనా చూపించవచ్చు. ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ కాపీ అది. సో వాటికి సంబంధించి ఏవైతే వాళ్ళు పేపర్ కాపీ ఏదైతే ఆన్లైన్ కాపీ ప్రొడ్యూస్ చేస్తే వాటిని యాక్సెప్ట్ చేయాల్సిందిగాను కోరడం అయింది. రెండోది ఏంటంటే మీకు డిజీ లాకర్ అని వచ్చింది, డిజిటల్ లాకర్. మీరు ఆ డిజిటల్ లో కూడా డౌన్లోడ్ చేసుకుని డిజిటల్ లాకర్ లో స్టోర్ చేస్తున్నట్లయితే అవి కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అండి. వాహనాల తనిఖీ పేరుతో తమ దగ్గర జేబులు ఖాళీ చేస్తున్న అధికారులు తమ వాహనాల ఆర్సీలు ఇవ్వడంపై దృష్టి పెడితే బాగుంటుందని వాహనదారులు అంటున్నారు. రవాణా శాఖ ఇలా ప్రజల నుంచి ముక్కుపిండి మరీ సొమ్ములు వసూలు చేస్తూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.